నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దిన వాక్యం కొరకై కీర్తన గ్రంథము 37:7 మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన ఎదుట కనిపెట్టుము, తన మార్గమును వర్ధిలు వానిని చూచి వ్యసన పడకుము. యేసు ప్రభు వారిని విశ్వసించిన విశ్వాసులందరికీ కూడాను ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అదేంటంటే పరిస్థితులకు ప్రతికూలంగా మన జీవితం ఈ లోకంలో సాగుతున్నప్పుడు మనం చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే మౌనముగా ఉండి ఆయన ఎదుట కనిపెట్టుట. కనిపెట్టడం అనే మాటలో దేవుని సన్నిధిలో ఆయన యొక్క గైడెన్స్ కోసం ఎదురు చూడటం అని కూడా మనం భావించవచ్చు. అనేకసార్లు యేసు ప్రభు శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థనతో వారిని చక్కగా నడిపించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు తన శిష్యులకు ప్రార్థనను నేర్పించినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. ప్రార్థన మన జీవితాల్లో పరిస్థితుల వైపును చూడకుండా మరి దేవుని వైపు చూస్తూ వేచి ఉండటం ద్వారా మనం ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఆవలేలుగా ఎదుర్కొనగలము, వాటిలో సునాయాసంగా మన గమ్యాన్ని చేరుకోగలం. ఇక్కడ యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన ఎదుట కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకము అని రెండు భాగాలుగా మనం చూస్తున్నాం. మొదటి భాగంలో విశ్వాసులైనటువంటి వారు దేవుని యొక్క ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేరటం కొరకు వారు వేచి ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని, అలానే రెండవ భాగంలో ఈ లోకంలో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవితాలు బాహ్యంగా లేకపోతే ఈ లోకపరంగా వారు త్వరగా వర్ధిల్లటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే వారి యొక్క స్థితిగతులను బట్టి, వారిలో వారి యొక్క అభివృద్ధిని బట్టి మీరు వ్యసన పడవలసిన పని లేదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు తన ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారు వారిని దేవుడు నడిపిస్తాడు. యేసు ప్రభు వారు రెండు మార్గాలను గురించి తెలియచేసినప్పుడు ఆయన ఇరుకు మార్గము అలానే విశాల మార్గాన్ని గురించి తెలియచేశాడు. విశాల మార్గం అనేటువంటిది మారు మనసులు లేకపోతే రక్షణ అనుభవం లేనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానం లేకపోతే వారి యొక్క జీవిత ప్రయాణం గురించి తెలియచేస్తా ఉన్నది. అంటే వారు ఇహలోక సంబంధంగా వారు చాలా అభివృద్ధి చెందుతారు, అలానే వారు అనుకున్నటువంటి వాటిని సాధించడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవు. వారి విద్య, ఉద్యోగము లేకపోతే ఆర్థిక పరిస్థితులు, వ్యాపారాలు, ఈ లోక సంబంధమైనటువంటి లావాదేవీలన్నింటిలో కూడాను అతి త్వరగా వారు అభివృద్ధిని చూడగలరేమో. ఎందుకంటే అది విశాల మార్గము, అది సాతాను వారిని మోసంతో ముందుకు నడిపిస్తూ నిత్య నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి మార్గం. ఒక ఎదుట కనబడే మార్గం సరైనదిగా ఉంటుంది, కానీ మరి చిట్ట చివరికి అది మరణానికి దారితీస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మిత్రమా, ఒకవేళ నీవు క్రీస్తును నమ్ముకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే, నీ యొక్క జీవితం సాఫీగా లేనట్లయితే, నీ జీవితంలో అనేకమైనటువంటి అవరోధాలు ఎదురవుతున్నట్లయితే, నువ్వు ఏమాత్రం కూడా రాజీ పడకుండా దేవుని యొక్క వాక్య పరిధిలో పరిశుద్ధాత్మ నడిపింపులో నీ యొక్క జీవితాన్ని క్రీస్తుకు అర్పించి ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే, తప్పనిసరిగా నీ పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. కనుక ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రక్రియలో ఆయన నీ సహనాన్ని కనిపెడుతున్నాడని గుర్తుంచుకోవాలి. మరి ఒక విషయం బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మనం ఏ శోధనలైనా సరే మనం భరించగలిగేటువంటి శోధనలు మాత్రమే దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడని, మనం భరించలేనటువంటి వాటిని లేదా ఓర్చుకోలేనటువంటి శోధనలను ఆయన ఎన్నడూ కూడాను తన ప్రజల మీద భారంగా వేయడని అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సో ఆయన ఎదుట కనిపెట్టుకునేటువంటి వారు ఎవరు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారు,
ఆయన నా జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు నాకు సహాయం చేయగలడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు తప్పనిసరిగా ఆయన మీద అనుకుంటారు. బైబిల్లో మనం ఇలాంటి సంఘటనలు మనం చాలా చూడగలం. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు అనేటువంటి మరి ఒక యవనస్తుని జీవితంలో జరిగిన సంఘటనలు మనకు తెలుసు. తన జీవితంలో తన అన్ని కోల్పోయినా సరే దేవుని అందరి విశ్వాసాన్ని నిరీక్షణ అతను కోల్పోలేదు. తన తల్లిదండ్రులు దూరమైనా సరే, తన యొక్క అన్నదమ్ములు దూరమైనా సరే, తాను జన్మించినటువంటి ఊరు వాడ పరిస్థితులన్నీ కూడాను తారుమారైనట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు ఒక బానిసగా అమ్మివేయబడినటువంటి స్థితిలో అతడు పోతీఫర్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ తాను ఇస్మాయిలీయుల చేత కొనబడినటువంటి వాడే. అతడు ఒక బానిసగా అమ్మబడినాడు. వేరే ప్రాంతానికి అనగా ఐగుప్తు దేశానికి వచ్చాడు, కనాను దేశం నుంచి. అయినా సరే అతడు దేవునికి తనకున్నటువంటి ఆ యొక్క నమ్మిక లేదా తనకు దేవుడిచ్చిన దర్శనం దేవుడు తన జీవితంలో నెరవేరుస్తాడనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకం విశ్వాసం అతనిలో ఉన్నది. కానీ పరిస్థితులు చూస్తే అతడు పూర్తిగా దేవుడు చూపించినటువంటి దర్శనానికి భిన్నంగా ఉన్నాయి. తను ఒక బానిసగా ఉన్నాడు, తర్వాత అతడు పరదేశిగా ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు. నా అనేటువంటి వారు ఎవరు అతనికి తోడుగా లేరు. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే 2వ వచనం 39వ అధికాండము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తిని ఇంట తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము, యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ప్రిలరా, ఇక్కడ మరి యోసేపు జీవితంలో ఈ వేచి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని అతడు పొందుకున్నాడు. దానివల్ల అతని జీవితం ఎంత చక్కగా మరి దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క ఉద్దేశములలో జీవితం సఫలీకృతం అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో చాలామంది మరి అసహనం కలిగినటువంటి వారిగా ఉంటున్నారు, లేదా వారి అన్నీ త్వరగా అయిపోవాలనేటువంటి ఒక మరి ఫాస్ట్ వరల్డ్ అంటే ఫాస్ట్ డెసిషన్, త్వర త్వరగా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాహాల్లో కానీ ఉద్యోగంలో కానీ, లేకపోతే వారు ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గర వేచి ఉండే ఒక అనుభవంతో దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో వారు నిర్ణయాలు తీసుకునేవారుగా లేకపోవటం వలన కుటుంబాల్లో అలానే వ్యక్తిగత జీవితాల్లో అనేక సమస్యలు చిక్కులు మరి ఎదురవుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకని యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన ఎదుట కనిపెట్టు. వెయిటింగ్ అనేటువంటిది ఎవరు కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్పీడ్ యుగంలో ఎవరు ఇష్టపడరు. కొద్దిసేపు వెయిట్ చేయాలంటేనే చాలామందికి చాలా బాధాకరమైనటువంటి లేదా చాలా టైం వేస్ట్ అనుకున్నట్టుగా అనుకుంటున్నారు. కానీ మన జీవితాన్ని లేకపోతే మన యొక్క భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్ది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవునికి, మనుషులకు, సమాజానికి, సంఘానికి ప్రయోజనకరంగా మన జీవితాలను మార్చాలనుకున్నటువంటి దేవుని సంకల్పంలో మనం ఇమడాలి అని అనుకుంటే, ఆయన చిత్తం మన జీవితంలో సంపూర్తిగా నెరవేరాలి అని అనుకుంటే, అందుకు యోగ్యమైనటువంటి పాత్రలుగా వ్యక్తులుగా మనల్ని సిద్ధపరచడానికి దేవుడు కూడా మరి ఆయన మనల్ని తయారు చేస్తున్నటువంటి సమయంలో మనం తొందరపడటం వలన దేవుని యొక్క సంకల్పంలో నుంచి బయటికి వచ్చేటువంటి వారిగా ఉంటున్నాం. తద్వారా దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం, అలానే మన జీవితం యొక్క సాఫల్యం, మన జీవితం యొక్క సార్థకత, ప్రయోజకత్వం, వీటన్నిటి నుంచి మనం కోల్పోయినటువంటి వారము ఈ లోకంలో జీవితమే గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడ, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే మరి వేచి ఉండటం అనేటువంటిది అది ఒక బాధాకరమైనటువంటి ఒక ఫేజ్ కాదు, కానీ అది క్రీస్తు దేవుని యొక్క మరి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంలో అది ఒక భాగముగా మనం ఉన్నది. తర్వాత దేవుడు తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన దీనమైనటువంటి మరి రెక్కల క్రింద, ఆయన హస్తముల క్రింద ఎవరైతే అణిగి ఉంటారో అలాంటి వారిని తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు అని కదా బైబిల్ సెలవిస్తూ ఉన్నది. తగిన సమయంలో హెచ్చించేటువంటి దేవుని ఎదుట
కనిపెట్టుకుని ఉండుట అనగా ప్రార్థించుట, దేవుని యొక్క చిత్తమునకు మన జీవితాన్ని అప్పగించుకునుట, అందులో ఉన్న సంతోషము, అందులో ఉన్నటువంటి ఆనందం, దేవుని యొక్క మరి సంకల్పం నెరవేర్పు కొరకాయి వేచి ఉండటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనంలో యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతీఫరో అని ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. హీ బికేమ్ ఏ స్లేవ్ లైక్ ఎ టాయ్. అతను వస్తువుగా ఇక్కడ అమ్మబడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఆ దినాలలో మరి బానిసలను ఒక సజీవమైనటువంటి ఆబ్జెక్ట్స్ లేదా వస్తువులుగా మరి మార్పిడి చేస్తూ ఉండేవాళ్ళు. మనం మార్కెట్కి వెళ్ళి వస్తువులను ఎలా కొంటామో అలానే బానిసలను కూడా డబ్బులు ఇచ్చి ఒక వస్తువులాగా కొని తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకునేటువంటి వారు. ఈజిప్టియన్స్ లేదా ఐగుప్తు యొక్క ఒక రాజు యొక్క ఉద్యోగస్తుడైనటువంటి ఫోతీఫర్ యొక్క ఇంట్లోనికి మరి ఇస్మాయేలీయులు అమ్మినటువంటి ఒక 20 సిల్వర్ కాయిన్స్కి అమ్మినటువంటి ఈ యొక్క యోసేపును తీసుకొని రావటం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అయితే ఈ పరిస్థితులన్నింటిలో కూడా యోసేపు ఎక్కడ కృంగిపోయినట్లుగా కానీ, తొందరపడినట్లుగా కానీ, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా పట్ల దేవుని యొక్క సంకల్పం తారుమారైందని అని కానీ, ఎక్కడ బాధపడినట్లుగా కానీ, అతడు డిప్రెషన్ గురైనట్లుగా కానీ మనం చూడం. ఈరోజున చాలామంది వారు ఆశించినది, వారు అనుకున్నటువంటి విషయం జరగకపోతే వెంటనే వారిలో ఒక రకమైనటువంటి అసహనం లేకపోతే తొందరపాటు బాధాకరమైనటువంటి జీవితంలోనికి తమను తాము నెట్టేసుకొని సూసైడ్స్ కానీ లేకపోతే ఒక డిప్రెషన్లోనికి కానీ వెళ్ళిపోవటం మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా యవనస్తుల యొక్క జీవితాల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడాను దానంతటా అదే మన దగ్గరకు రావాలి, లేకపోతే దానికోసం నేను ఎక్కువ ప్రయాసపడకుండా అది నా సొంతం అవ్వాలనేటువంటి రోజుల్లో మరి ఈనాడు అనేక మంది ఉండటం మనం చూస్తున్నాం. కానీ దేవుని సంకల్పంలో క్రీస్తును విశ్వసించినటువంటి వారు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన యొక్క చిత్తము లేకుండా నా జీవితంలో ఏది జరగదు అనేటువంటి ఒక నిశ్చయత కలిగినటువంటి వారు ఏమాత్రం కూడా భయపడరు. అదే బైబిల్లో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 33:19 మరి భక్తుడు ఇలా అంటున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నది. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నదట. ఇక్కడ యోసేపును మన ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈనాడు చాలామంది ఆయన దృష్టి వారి మీద ఉన్నదో లేదో గ్రహించుకోలేనటువంటి వారిగా ఉంటున్నారు. ఎందుకంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు దేవుని చిత్తానికి బయట లేదా వారి సొంత ఇష్ట ప్రకారం వారికి తోచినటువంటిది, వారు ఆలోచించింది మాత్రమే వారు చేస్తూ ముందుకెళ్ళిపోయిన తర్వాత సమస్యలో పడిపోయి ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుని దృష్టి నా మీద ఉన్నది, నేను దేవుని యొక్క మార్గంలో ఉన్నాను, ప్రతిదీ కూడా సమకుడు మేలు కొరకే జరిగింది, ఈ కీడు నాకు మేలు కొరకే అనేటువంటి ఒక లోతైనటువంటి ఒక మంచి దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వారు అలా ఆలోచిస్తారండి. సో ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టేటువంటి వారు, మౌనంగా ఉండేటువంటి వారు ఎలా ఉంటారంటే దేవుని కృప వారి మీద ఉంటుందన్నమాట. కీర్తనల గ్రంథం 40:1 యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది, ఆయన నా మొర ఆలకించాను. ఆయన నా మొర ఆలకించాడు. దేవుని సన్నిధిలో వేచి ఉండటం అనేటువంటిది సమయాన్ని మనం వ్యర్థపుచ్చినట్లుగా కాదు. చాలామంది దైవ సంబంధమైనటువంటి లేదా దేవునితో వారు గడిపే సమయము లేదా దేవుని యొక్క మందిరము కానీ సంఘ పరిచర్య కానీ లేకపోతే ప్రభు కోసం వారు వెచ్చించేటువంటి ధనము బలము ఇవన్నీ కూడాను మరి అవి ఎన్నటికీ వ్యర్థం కాదు అని బైబిల్ సెలవిస్తుంది మిత్రమా. మరి యోసేపు జీవితం మనం తర్వాత చూసినట్లయితే దేవుడు అతను బహుగా ఆశీర్వదించాడనని మనం బైబిల్లో చూస్తాం. ఎంతకాలం వేచి ఉన్నాడు? చాలాకాలం. బహుశా తండ్రికి దూరమయ్యాడు, తల్లి చనిపోయింది, సొంత అన్నదమ్ములే అతనికి శత్రువులుగా మారిన సమయంలో వీటన్నిటిని గురించి విచారిస్తూ తన గతాన్ని గురించి తలుచుకుంటూ ప్రస్తుత జీవితాన్ని నాశనం చేసుకోలేదండి. ఈరోజున చాలామంది మరి భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈవులను లేదా వనరులను ఉపయోగించుకొని మరి వాటిలో వారి జీవితాన్ని ప్రయోజనకరంగా చేసుకోవటానికి బదులుగా గతంలో జరిగినటువంటి సంఘటనల మీద వారు ఎక్కువగా ఆలోచించటం ద్వారా
ప్రస్తుతం వారి జీవితం యొక్క నాణ్యత తగ్గిపోతూ ఉన్నది కదా. వారి సమయాన్ని దుఃఖంలో లేదా కష్టంలో బాధతో వారి సమయాన్ని గడపటం వలన విలువైనటువంటి జీవితాన్ని వారు వ్యర్థం చేసుకుంటున్నారనని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడల వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తము కొత్తవైపోయినాయి, పాతవి గతించాను, సమస్తమును క్రొత్తవాయను. సో ఆల్ ఓల్డ్ థింగ్స్ హ్యాస్ పాస్డ్ అవే. గతంలో నీ జీవితాన్ని బాధించిన విషయాలు, గాయపరిచిన గాయాలు, స్నేహితులు కానీ బంధువులు కానీ, జరిగిన సంఘటనలు, నువ్వు పనిచేసే స్థలంలో కానీ కుటుంబ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నిటినీ కూడాను వాటిని మర్చిపో. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించు. ఒక క్రొత్త జీవితాన్ని యేసు ప్రభు నీ కోసం సిద్ధపరిచాడు. భవిష్యత్తుని గురించి మనం ఆలోచించే కంటే దేవుని చేతిలో పెట్టినటువంటి ఏ వ్యక్తి యొక్క జీవితం వ్యర్థమైనట్లుగా మనం చూడం. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతనికి వచ్చిన సమస్యలు కూడాను అతను ఊహించినటువంటి సంఘటనలు లేకపోతే సమస్యలు అతను ఫేస్ చేసినట్లుగా 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటిలో దేవుడు అతనికి తోడై ఉండి అతనికి సహాయం చేశాడు కనుక, దేవుని మీద ఆనుకున్నాడు కనిపెట్టాడు కనుక, వాటిలో కూడా దేవుడు అతనికి సహాయం చేశాడు. అతనికి వచ్చిన శోధన ఏంటో చూద్దాం. 39వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది. 7వ వచనం నుండి చదువుతాం. అటు తర్వాత అతని యజమానుని భార్య అయిన యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతను భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను నిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ అతనికి ఎంత పెద్ద శోధన వచ్చిందో చూడండి. తన యొక్క శీలాన్ని, తన యొక్క పరిశుద్ధతను, దేవుడు తనకి ఇచ్చినటువంటి ఒక మంచి విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేయాలనని, తన భవిష్యత్తును పూర్తిగా అంధకారం చేయడానికి సాతాను ఇక్కడ పూర్తిగా అతని మీద దాడి చేసినటువంటి సంఘటన చూస్తున్నాం మిత్రము. డియర్ ఫ్రెండ్, యేసుక్రీస్తుని విశ్వసించి ముందుకెళ్ళేటప్పుడు సాతాను కూడా తన పనిని చాలా ముమ్మరం చేసి నీ భవిష్యత్తుని అంధకారం చేసి నీ జీవితాన్ని పూర్తిగా వినాశనం చేసి నీ జీవితాన్ని కనుమరుగు చేయాలనని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈరోజున అనేక మంది యవనస్తులు ఈ సాతాను విషవాల్వలో పడిపోయి శరీర కోరికలు, పాపము, వ్యభిచార కోరికలు, అలానే ఫోనోగ్రఫీ అసభ్యమైనటువంటి దృశ్యాలకు వారి హృదయంలో తావిచ్చి వారి జీవితాన్ని పూర్తిగా అంధకారం చేసుకుంటున్నారు కదా. పరిశుద్ధమైనటువంటి ఈ జీవితాన్ని పవిత్రంగా రక్షణ పొందిన తర్వాత, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ శరీరం అనేటువంటి దేవాలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి యవనస్తులు ఎంతోమంది ఇలాంటి పాపానికి, ఇలాంటి వ్యభిచారానికి, ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలకు తావిచ్చి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ వారికి కన్నీరే, నిత్యత్వంలో కూడా వారు కన్నీరే. అగ్నిహారని పురుగు చావునటువంటి ఆ నిత్య నరకంలో యుగయుగాలు జీవించేటువంటి జీవితానికి బలైపోతున్నటువంటి యవనస్తులు కోకలలుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే ఈ లోకంలో కూడా దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, ఒక విలువైన ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని సాతాను పూర్తిగా మట్టి కలిపే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ యోసేపును దేవుడు ఎలా కాపాడాడో చూద్దాం. యోసేపు ఆ స్త్రీ ఎప్పుడైతే తనను బలవంతం చేసిందో అతడు దేవుని యందు భయముతో ఈ మాట చెబుతున్నాడు. ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నేను ఎలాగో తప్పించుకుంటాను, హౌ కెన్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. ఈ భయము అతనికి చిన్ననాటి నుంచి ఉన్నదనని మనం ఇట్టే గమనించవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవనస్తుని జీవితాన్ని పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశాడో చూడండి. అతడు తప్పించుకున్నాడు కానీ అతని మీద ఆ నింద ఎంత స్థాయికి తేలిందంటే అతని జైల్లో ఉంచేటువంటి స్థితికి వెళ్ళింది. 19వ వచనంలో మనం చూసినట్లే, కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో చెప్పిన మాటలన్నీ విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఇక్కడ మొదట్లోనేమో అమ్మబడ్డాడు, హీ వాజ్ జస్ట్ సోల్డ్ లైక్ ఎ స్లేవ్. అండ్ దెన్ అగైన్ అతని మీద భయంకరమైనటువంటి నింద వచ్చింది. చెయ్యని నేరానికి అతడు పూర్తిగా ఇక్కడ మరి దానికి బాధ్యత
తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరిగా మనం చూసినట్లయితే ఏ యజమానుడు తనను కొన్నాడో ఆ యజమానుడే తన మీద నమ్మకాన్ని పోగొట్టుకుని తన భార్య మాట విని అతనిని చెరసాలలో వేయించాడు. హీ వాజ్ సోల్డ్ అగైన్ హీ వాజ్ పుట్ ఇన్ టు ద ప్రిజన్. ఏంటండి ఇంత మంచి యవనస్తుడికి ఇన్ని కష్టాలు అంటే, కష్టాలు ఎవరికి వస్తాయండి? మంచిగా జీవించాలి, జీవితం వలన ఒక 100 మంది 1000 మంది మేలు పొందాలి, నేను 1000 మందికి ఆశీర్వాదకరంగా మారాలి అనుకున్న వ్యక్తికే కదా వచ్చేది. ఒక కంపెనీలో సీఈఓగా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతని కింద 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, కానీ అతనే ఒక ప్యూన్గా ఉండాలని అనుకుంటే అతని కింద ఎవరు పనిచేస్తారు? అతనే ఒక బానిస అవుతాడు కదా. కాబట్టి జీవితం కూడా ఇలానే ఉంటుంది. ఎవరైతే వారి జీవితంలో దేవుని ప్రణాళికను గమనించి ఎదురయ్యే ప్రతి శోధనను నిందను భరించడానికి ఒక హీరో ఆఫ్ ఫెయిత్ లాగా, విశ్వాస వీరుల్లాగా ముందుకు సాగుతారో, ఒక ఛాంపియన్స్ లాగా వాళ్ళ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసి సాగుతారో, అలాంటి వాళ్లకు వచ్చే నిందలు, వారికి వచ్చే శ్రమలు, వాటిని జయించడానికి ప్రభు ఇచ్చేటువంటి గొప్ప జయము, తదుపరి వాళ్ళు ఉండబోయే స్థానం కూడా అనేక 100 మందికి 1000 మందికి వారు దీవెనకరంగా మారుతారు, ప్రయోజనకరంగా మారుతారు, మార్గదర్శకులు అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యోసేపును చూస్తున్నాం. యోసేపును జైల్లో వేసిన తర్వాత దేవుడు అతని పక్షంగా కార్యాన్ని చేయటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. సో సాతాను పని సాతాను చేసినా సరే దేవుని పక్షంగా నిలబడ్డాడు కనుక దేవుడు ఆ యొక్క యోసేపు మీద కనికరాన్ని చూపించాయంట. ఎవరు కనికరం చూపించారు? ఆయన కృప, ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి మీద ఆయన కృప ఉన్నది అని ఆయన బైబిల్లో మనం చూసాం కదా. కృపను పొందుకున్నాడు ఇక్కడ ఎవరంటే ఆ జైలు యజమాని యోసేపు మీద కనికరపడి అతని మీద కటాక్షం చూపించాడంట. సో చివరి వచనంలో మనం ఇలా చూస్తాం, యెహోవా అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేనిని గురించి విచారణ చేయక ఉండెను, అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. సో ఇక్కడ ఏమైంది, యోసేపును జైలులో కూడా అంటే చెరసాలలో కూడా అతడు అభివృద్ధి చెందుతున్నాడు. చెరసాలలో కూడా అతనిని అధిపతిగా దేవుడు చేశాడు. తదుపరి మనం చూసినట్లయితే యోసేపును ఆ దేశానికి మరి ఒక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రిగా దేవుడు నియమించినటువంటి సంఘటన మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అందుకని బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది, యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, ఒక అధిపతిగా చేశాడు. యోసేపు జీవితం ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిందో మనం చూసినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయంలో యోసేపు యొక్క తండ్రి అలానే వారి యొక్క బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 65 మంది పైగా వాళ్ళందరికీ అతను ఆహారం పెట్టాడు, వాళ్ళని ఆదుకున్నాడు, ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చాడు, వాళ్ళందరినీ కూడాను పోషించాడు. అందుకనే అతను వారందరిని ఉద్దేశించి చెప్పిన మాట చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. సో వాట్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అభివృద్ధి, ఎందుకంటే అతను కనిపెట్టాడు. దాదాపు 15-20 సంవత్సరాల దాకా అతను కనిపెడుతూ వచ్చాడు. దాదాపు 16-17 సంవత్సరాలు అప్పుడు అతను బానిసగా అతను అమ్మబడ్డాడు. తర్వాత అతనికి వివాహమై 2 పిల్లలు పుట్టారు. తర్వాత తన తండ్రి, తన యొక్క అన్నదమ్ములు అందరూ కూడా కనాను దేశంలో ఆహారం లేక వాళ్ళందరూ చనిపోయే స్థితికి వచ్చినప్పుడు వారు ఐగుప్తు దేశానికి వచ్చి తన తమ్ముడని తెలియక అతని ముందు సాష్టాంగపడి మా తండ్రి ఉన్నాడు, మాకు ఆహారం పెట్టమని అని బ్రతులాడినప్పుడు వీరు నా యొక్క అన్నదమ్ములనని తెలుసుకొని వారి తండ్రిని తెచ్చుకొని వాళ్ళ తమ్ముడైన బెంజమిన్ని తెచ్చుకొని అందరినీ ఆ దేశంలో పోషించి ఈ బికేమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. ఇప్పుడు అతను పోయిన శ్రమల యొక్క మార్గాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అతడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారాడో ఇక్కడ మనం చూస్తే 2 బ్యాలెన్స్ చేసినట్లయితే ఈ బికేమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. చిన్న చిన్న శోధనలకే భయపడిపోయి ఆయన ఎదుట కనిపెట్టకుండా అసహనంతో దేవునికి దూరం అవుతున్నావా? నీ జీవితం నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఇక ఇతరులకు నువ్వేం ఆశీర్వాదకరంగా ఉంటావు?
యోసేపు జీవితం మనందరికీ సవాల్కరంగా ఉంటుంది. ఇటీ ధైర్యంతో కూడినటువంటి విశ్వాస జీవితంలో దేవుడు మిమ్మల్ని కనిపెట్టేవారిగా, అసహనానికి గురి కాకుండా నిరీక్షణతో ఆయన సన్నిధిలో ఎదురు చూసి దేవుడిచ్చే దీవెనలు పొందుకుంటూ అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇష్టపడితే నీకోసం కూడా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఒక సమస్య మాకు ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నదేనని, విశ్వాసంతో నీ వైపు చూస్తూ ముందుకు సాగితే, కనిపెడితే, యెహోవా కొరకు ఎదుట మౌనముగా ఉండి ఆయన ఎదుట కనిపెట్టుము అంటున్నావు తండ్రి. నీ ఎదుట కనిపెట్టినటువంటి యోసేపు జీవితం మా కళ్ళ ముందు ఉంచారు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరి జీవితాల్లో నీ వైపు చూస్తూ కనిపెట్టేవారిగా, అనగా ప్రార్థించేవారిగా, వారి పట్ల నీ చిత్తం ఏదో గుర్తించేవారిగా, మేలు పొందేవారిగా, ఇతరులకు మేలు చేసేవారిగా ఈ వీక్షకులందరినీ దీవించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. అమ్మాన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఒంటరితనముతో ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.